శ్రీగురుభ్యోన్న మహాభక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ జాంత్రమానం క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణాపక్ష షష్ఠీ గురువారం షష్ఠి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం లేదు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం ఆరు పన్నెండు సూర్యాస్తమయం ఐదు ఇరవై అమృత గడిలో మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుభకాలం శుక్రయోగం సాయంత్రం నాలుగు నలభై రెండు గరంజి ఉదయం ఎనిమిది ముప్పై ఆరు వని రాత్రి ఎనిమిది ముప్పై ఆరు కార్తీక మాసంలో ఈరోజు ఇరవయవ రోజు ఈ ఇరవయవ రోజుని పాలు తప్ప తక్కినవన్నీ కూడా విసర్జించాలి అలా నియమం చెప్పారు గోదానం భూదానం సువర్ణదానం ఇవాళ చెయ్యాలి పాప ఇల్లు లేదు బ్రాహ్మలకి అయ్యా గృహం కట్టుకోండి లేదా ఇల్లు కట్టుకున్న ధనం ఇవ్వడం నాకు స్థలం ఇవ్వడం కట్టుకోండి అని చెప్పి అలా భూదానం చేస్తే వాళ్ళ తరతరాలు ఎలా ఇంట్లో ఎలా ఉంటారో ఆ భూదానం చేసినటువంటి దాత వాడి తరతరాలు కూడా వాళ్ళు వీడు సుఖంగా ఇంట్లో ఉండడం వల్ల దానం చేసినటువంటి వాడు సుఖవాడు వంశం వాళ్ళ గోత్రం వాళ్ళు వృద్ధిని పొందుతారు వీడు చేసిన పాప అనేక జన్మల్లో చేసిన వాళ్ళ పితృదేవతలు సైతం చేసే దోషాలు తొలగుతాయి అలాగే గోదానం వల్ల కూడా అంతే గోవు మీద ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వీడు అనేక లోకాల్లో స్వర్గలోకాల్లో చంద్రలోకాల్లో సూర్యలోకల్లో కూడా సుఖ సాధాలు అనుభవించి వాడు వైకుంఠంలో కానీ వాడు గోలోకంలో కానీ కైలాసంలో కానీ సుఖంగా ఉంటాడు అలాగే సువర్ణ దానం చేయమన్నారు కార్తీక మాసంలో బ్రాహ్మడు ఉంగరం వెంకటేశ్వర లక్ష్మీదేవారు గొలుసు ఆయనకి ఏదైనా సింహతలాడై విద్యకి తగ్గట్టుగా ఆయన హోదాకి తగ్గట్టుగా ఇవ్వడం బ్రాహ్మణకి దానం చేస్తే మంచిదని చెప్పారు అలాగే నాగేంద్రుణ్ణి ఆరాధించాలి ఓ సర్పాయ మహా సర్పాయ దివ్య సర్పాయ పాతు స్వాహ సర్పరాజ హస్వాహ నాగేందర కార్తీక దామోదర హెస్వాహ అని కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళకి వేళ సర్పదోషాలు గర్భదోషాలు నివారణ అవుతే సంతాన వృద్ధి వంశవృద్ధి కుటుంబాభివృద్ధి ధన సమృద్ధి కూడా కలుగుతాయి అని చెప్పడం జరిగింది దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ద్వాదశ రాశులు వాళ్ళకి దినఫలాల్లో ఎలా ఉందో చూద్దాం ముందుగా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది చేసే పనుల్లో జాప్యం జరిగే అవకాశం అప్రయత్నంగా పని అయిపోతుంది పని అయిపోతుంది పర్వాలేదు అనుకున్న పని కాక విచారం కలిగే అవకాశం మొదటి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు శ్రవణం అలాగే ఇంటర్వ్యూలకి పెద్దల్ని రాజకీయ నాయకుల్ని కలుసుకునే అవకాశం మిథున రాశి మిథున రాశి వారు కూడా సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకునే అవకాశాలు అప్రయత్న కార్యలాభం ధనలాభం మీ పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంది చేసే పనుల్లో శ్రద్ధ కలిగి పని ఎందే దృష్టి పెట్టి చేయాలి తప్ప ఆలోచనలు ఉండకూడదు ఇతరులు ఎక్కడ చెప్పుడు మాటలు వినడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం కలిగే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు వాహనాలు కానీ గృహంలో కానీ మరమ్మతులు కానీ మార్పులకు కానీ అవకాశం ఉంది కన్యారాశి కన్యారాశి వారు రుణాలు చేయడం కానీ అప్పులు కానీ లేదా చేసిన రుణదాతల నుండి ఒత్తిడులు కానీ ఉండే అవకాశం ఉంది తులారాశి వృత్తి వ్యాపారస్తులకి చాలా అనుకూలం విద్యార్థిని విద్యార్థులు వ్యవసాయదారులకి ఈరోజు శుభవార్తా శ్రవణం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం విందు వినోద విలాసాలకి ఈరోజు వెచ్చించే అవకాశం ఉంది ధనసు రాశి రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉంటే పై అధికారుల ద్వారా బదిలీలు కానీ ఉన్నతమైనటువంటి స్థానం కానీ జీతం పెరిగే అవకాశాలు నిరుద్యోగుల శుభవార్తా శ్రవణం కూడా ఉండే అవకాశం ఉంది మకర రాశి వారి వ్యవసాయదారులు ముఖ్యంగా మేలు కలిగే అవకాశం మీరు అనుకున్న విధంగా పంట మీ చేతికి అందే అవకాశాలు వ్యవసాయ పనులు మీకు పూర్తవడం విద్యార్థిని విద్య శుభవార్త ధన సమృద్ధిగా చేతికి అందే అవకాశం కుంభరాశి కుంభరాశి వారికి అప్రయత్నం ధనలాభాలు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కుటుంబ వాతావరణం మీకు అనుకూలం మీనరాశి మీనరాశి వారికి కూడా చాలా సమృద్ధి ధన సమృద్ధి బంధుమిత్రుల రాక సహాయ సహకారాలు అదృష్టయోగం ఉంది అలాగే విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే అహం సంవర్తక అహం సంవర్తకాయ నమ సూర్యుని రూపము నుండి దినము చక్కగా ప్రవర్తింపచేయువాడు అని భావం సూర్యుని వల్లే రాత్రి రాత్రి పొగలు కలుగుతున్నాయని కాలప్రమాణం గుర్తింపబడుచున్నదని కావున శ్రీహరి అహం సంవర్తక అను నామాన్ని భజనీయుడయ్యాడు కాలము దైవాధీనమగుడ చేత కాలము సదా భగవద్ ఆరాధనలోని సద్వినియోగం చేసుకోవాలి అని నామం యొక్క ప్రబోధం కనుక పరమాత్మ అహం సంవర్తకాయ నమ కాలస్వరూపుడు పరమాత్మ అని నామార్థం మన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి భగవంతుని ఆరాధించండి స్మరించండి పూజించండి అని ఆ మంత్రానికి ఆ నామానికి అర్థం అన్నమాట ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం